మన బీసీ ఉద్యమ నాయకుడు, గత 50 సంవత్సరాల నుంచి పలు బీసీ ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి ఆర్ కృష్ణయ్య గారి మీద నిన్న టీడీపీ మోకలు దాడి చేయడం హేయమైన చర్య. ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన నచ్చి అమ్మఒడి విద్యాదీవెన వసతి, అలాగే విద్యావసతి, ఆసరా, జగనన్న చేదోడు, పలు సంక్షేమ పథకాలతో పాటు జగనన్న ఇల్లు పలు పథకాల ద్వారా కూడా బీసీలకి ఆర్థిక పంపిణీ జరుగుతుంది, బీసీలకు ప్రయోజనాలు జరుగుతున్నాయి. అలాగే మంత్రి పదవుల్లో కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా అత్యధిక సీట్లు బీసీలకు కేటాయించడం జరిగిందని, అలాగే ఆయన ఉద్యమ స్ఫూర్తి గుర్తించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభకు పంపిస్తే ఆయన బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లకి కోసమై పోరాడుతూ ఉన్నారు. అలాంటి నాయకుడి మీద నిన్న రాయితోటి దాడి చేయడం దుర్మార్గమైన చర్య, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే ఆయన నిన్న మధ్యాహ్నం 1 గంటకి మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి చెప్పి ఇక్కడ పలు పనుల గురించి, అభివృద్ధి పనుల గురించి కానీ, వాసన్న గారి మంచితనం గురించి కానీ అన్ని విషయాలు కూడా స్థానిక కేబీ రెస్టారెంట్లో చెప్పి అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన 4 గంటల్లోనే ఈ దాడి చేయడం దారుణమైన పరిస్థితి. అలాగే ఈ నియోజకవర్గంలో దామచల్ జనార్దన్ గురించి మేము తీవ్రంగా చెప్తూ ఉన్నాం. ఆయన 2014-19 కాలంలో యాదవులకు కానీ బీసీలకు కానీ ఎటువంటి ప్రయోజనం చేకూర్చుకోగా ఒక క్రమ పద్ధతిలో బీసీలని అణచివేయడం జరిగింది. అలాగే 2014లో కానీ 19లో కానీ ఒక్క ఎమ్మెల్యే స్థానం కూడా ఈ జిల్లాలో కేటాయించలేదు. మరి ఆయన జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాడు, మరి మీ చంద్రబాబు నాయుడికి మీరు ఎందుకు తెలియజేయలేదని అడుగుతూ ఉన్నాం. మళ్ళీ మరి ఇప్పుడు మా వాసన్ గారి పీరియడ్లో ఏఎంసీ చైర్మన్ కానీ అలాగే డైరెక్టర్లుగా కానీ ఎంతోమందికి అవకాశం కల్పించడం జరిగింది. అలాగే మా వాసన్న గారు ప్రతి ఒక్కళ్ళకి ఎలిజిబిలిటీ ఉండి కూడా అందని వాళ్ళకి అందరూ కూడా సొంత డబ్బులతో పెన్షన్లు ఇవ్వటం కానీ ఆర్థిక సాయం చేస్తున్నమాట వాస్తవం. మరి నిన్న కొంతమంది మమ్మల్ని విమర్శిస్తా బీసీ నాయకులు కొంతమంది, వాళ్ళు ఏ పార్టీలో ఉంటారో కూడా మనం అప్డేట్ చూసుకోవాలి. వాళ్ళ పార్టీలు కానీ, వాళ్ళ విధానాలు కానీ, సంఘాల్లో పనిచేసే విధానం కానీ ప్రతిదీ కూడా మనం తెలుసుకోవాలి. గడి గడికి క్షణక్షణం పార్టీలు మారుతూ ఉంటారు. ఏ ఓసరివెళ్ళి కూడా వీళ్ళని చూసి సిగ్గుపడే పరిస్థితి. వీళ్ళు అంటూ ఉంటారు చోటా మోటా నాయకులా మమ్మల్ని విమర్శించేది, మా దామచర్ల జనార్దన్ విమర్శించేది అని అంటున్నారు. మేము అడుగుతూ ఉన్నాం, ఇదే దామచర్ల జనార్దన్తో గతంలో 2014-19లో మీకు ప్రాణహాని ఉందని ప్రెస్ మీట్లు పెట్టి స్టేట్మెంట్లు ఇచ్చింది వాస్తవం కాదా? అలాగే మేము చెప్తూ ఉన్నాం, దామచర్ల జనార్దన్ విమర్శించాలంటే ఏ అర్హతలు కావాలో చెప్పాలని కోరుతూ ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి నాయకుడు కూడా విమర్శిస్తారు, ఎందుకంటే ఆయన ద్వారా బీసీలకు ఎటువంటి ప్రయోజనం జరగలేదు. అలాగే మీరు బీసీలను కానీ యాదవ్ సామాజిక వర్గాన్ని విమర్శించడం మీరు తెలుసుకోవాలి. మీ స్థాయి ఏంది, మీ పరిస్థితి ఏందో కూడా తెలుసుకోవాలి. మేము చిత్తశుద్ధితోటి ప్రతి ఒక్కళ్ళం కూడా మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాం, పార్టీకి కానీ, సంఘాల్లో కానీ, ఉద్యమాల్లో కానీ. ఏ సంఘంలో అయినా, ఏ ఉద్యమంలో అయినా, ఎవరి దగ్గరైనా 10 రూపాయలు చేయి చాపినట్టు నిరూపిస్తే మేము దేనికైనా బద్దపడతాం. మేము తీయగలం మీ చరిత్రలన్నీ కూడా. మీరు చెప్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశాం, జిల్లా వ్యాప్తంగా పర్యటన చేశామని. మీ పర్యటనలో ఎక్కడ చేశారో చెప్పండి, ఎవరికి తెలియదు. మీకు మీరే సొంత డబ్బా కొట్టుకుంటున్నారు. మీ సంఘాలకు కూడా ఒక ప్రామాణికత, విశ్వసనీయత లేదు. మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం, ఆర్కెస్టీ సంఘంలో పనిచేస్తున్నాం, అఖిల భారతీయ ఆదమ మహాసభ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాం, విశ్వసనీయత కలిగిన, చరిత్ర కలిగిన సంఘాల్లో పనిచేస్తూ ఉన్నాం. మీ సంఘాలు మీకు మీరే క్రియేట్ చేసుకుంటారు, మీకు మీరు హెల్ప్ చేసుకుంటారు, నాయకులు కాడికి వెళ్తారు. నిన్న ఒక పార్టీలో ఉంటారు, ఇవాళ ఒక పార్టీలో ఉంటారు, వాళ్ళకి మళ్ళీ ఏదో నల్ల చొక్కాలు వేసి ధరిస్తారంట. దేనికై మీ నల్ల చొక్కాలు? జనము మనల్ని ఓస్తారు. ఒక ప్రామాణికత, విశ్వసనీయత ఉండాలి. ఒక పని చేస్తే నల్ల చొక్కాలు వేసుకొని వెళ్తే గుండు కొట్టించుకుంటా ఉంటే నమ్ముతారు ప్రజలు. ఫస్ట్ సంఘాల్లో పనిచేసినా, దేంట్లో పనిచేసినా, ఒక పార్టీలో పనిచేసిన విశ్వసనీయత అవసరం. అలాగే మా వాసన గారి గురించి క్లుప్తంగా చెప్తున్నాం, రేపు మే 13వ తారీఖు జరిగే ఎలక్షన్లో బీసీ సామాజిక వర్గాలు అందరూ కూడా ముక్తకంఠ ఏకదాటిగా అందరూ కూడా పనిచేసి అన్నగెలుపుకు పనిచేసిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో, ఈ హెడ్ క్వార్టర్లో, ఒంగోలులో వాసన్న గారు ఉంటే బీసీలకి వెన్నుదన్నుగా, వెళ్ళవేళ్ళ అండదండగా ఉన్నటువంటి నాయకుడు వాసన్న గారు. ఎంతోమందికి ఆర్థిక సాయం కానీ, ఉపాధి కానీ, అన్ని పనులు ఏ అవసరం వచ్చినా నేరుగా వారి గుమ్మం దొక్కి అన్ని పనులు చేసుకునే స్వేచ్ఛ స్వాతంత్రం బీసీ నాయకులందరికీ కూడా ఉన్నది. మరి అలాంటి నాయకుడిని మనందరం కూడా మంచి మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా కోర్చు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా బీసీలకి, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరికీ కూడా పేరు పేరున విన్నపం తెలియజేస్తూ ఉన్నాను. ఏదో కండ వేసుకొని
వచ్చే వ్యక్తిగతంగా నువ్వు మాకు అవసరం లే, నీ వ్యక్తిగత గురించి మేము జోలికి పోం. కానీ వైఎస్ఆర్సీపీలో ఉన్న బీసీ సంఘాల నాయకులు, చోటా మోటార్ల నాయకులు అంటూ నువ్వే నాయకుడివి, నీకే పెద్ద పదవి, ఏం పెద్ద నాయకుడు నువ్వు, నువ్వేం నాయకుడు చెప్పు. ఒంగోలు నాయకు ఒంగోలు ప్రజలకు తెలీదా, ఈ నియోజకవర్గం ప్రజలకు తెలీదా? దాంతో జనార్దన్ గారు, మీరు ఒకే విషయం చెప్పాను పోయినసారి ప్రెస్ మీట్లో, పోయిన 2019 ప్రెస్ మీట్లో కూడా చెప్పాను. ఒక వ్యక్తి మా వాసన గురించి ఇష్టం వచ్చినట్టు లబ్ధి చేకూర్చి చెప్పి అప్పుడే చెప్పాను. ఏమండి దాంతో జనార్దన్ గారు ఒకసారి ఆలోచించండి, మీరు 2014 గెలిచారు, గెలిచినమ్మనే మమ్మల్ని వెనుకోటు పొడిచి ఒక వ్యక్తి మీ పార్టీలో చేరాడు. అక్కడ మాలాంటి మీ దగ్గర ఉన్న కార్యకర్తల్ని వెనుకోటు పొడిచి రే మా వాసన దగ్గరికి చేరడానికి గ్యారంటీ ఉందా, వస్తాడు అన్న, వచ్చాడు. మళ్ళీ ఈరోజు 2024 ఈ యుద్ధంలో మళ్ళీ అటు చేరాడు. విలువలు లేని వ్యక్తుల గురించి మేము మాట్లాడము. మేము వాసన నమ్ముకొని మేము అటు ఇటు జంపింగ్ జిల్లాలను కాదు. ఖబర్దార్, ఒక్కసారి మాట్లాడేటప్పుడు ఈ విషయం మాట్లాడేటప్పుడు రాజకీయంగా విషయం మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడు. అంతేగాని పార్టీ కండవేయంగానే నేను కండవేసుకోగానే పెద్ద మనిషి అవను, నువ్వు కండవేసుకోగానే పెద్ద మనిషి అవ్వు. కానీ జనాలకు తెలుసు, జనాలకి తెలుసు ఎవరెవరు ఏంది, ఎవరు తోడా మాట నాయకులు. మాట్లాడితే విశ్వనీతలు ఉండాలా, నిజం చెప్తున్నాడా లేదా అనుకోవాలా. గుడ్డిగా నీకు ఎవరో మెహర్బానీ కోసం మాట్లాడినట్టు మాట్లాడతట, మాట్లాడుకో. నీ పార్టీలో నువ్వు నీ చెంచాగాలతోటి నీ మీ వాళ్ళతోటి ఎవరు మాట్లాడుకో, మాకు అభ్యంతరా. కానీ నిజము నిజముగా చెప్పు, అబద్ధం చెప్పదు. కాబట్టి మీకు ముందుగానే చెప్తున్నాము, ఏదైనా ఉంటే ఎక్కడికి రమ్మన్నా వస్తాం. మా బీసీ నాయకులు, మా బీసీ సంఘాలను మొత్తం కలిసి వస్తాం. మా బీసీ నాయకులకి ఈ ప్రభుత్వంలో ఏం న్యాయం జరిగింది, గత ప్రభుత్వంలో ఏం న్యాయం జరిగింది అనేది వస్తావా, వచ్చి మాట్లాడు. తెలిసి మాట్లాడు, తెలియక మాట్లాడద్దు. ముందు తెలుసుకో ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజల మొత్తానికి వాసన ఏం చేశాడో, యాదవులకు కానీ బీసీల నాయకులకు కానీ ఏం చేశాడో ముందు తెలుసుకో, తెలుసుకొని మాట్లాడు. నమస్కారం. నేను గత 20 సంవత్సరాల నుంచి కుల సంఘాల్లో పనిచేస్తున్నా. ఆరకృష్ణి గారి సంఘంలో కూడా 10 సంవత్సరాలు పనిచేశాను. ఈ జిల్లా ఉపాధ్యక్షులకు కూడా పనిచేసే ఆరకృష్ణి గారితో నిన్న ఆరకృష్ణి గారి మీద జరిగిన దాడిని ఖండిస్తూ టీడీపీ వాళ్ళు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిపోయిన ఆరకృష్ణి గారిని, అంటే ఒక బీసీ ఉద్యమ 60 సంవత్సరాల ఉద్యమం చేసిన నాయకుడు, రాజ్యసభ సభ్యుడు, అతనికి ఎంత గౌరవం ఇవ్వాల్సింది మంచి టీడీపీ నాయకులు ఇక్కడ మాట్లాడుకొని ఆయన అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టేసరికి ఆయన మీద రాళ్ళదాడి జరగటం, ఇది చాలా నీచమైన రాజకీయం అని చెప్పి ఆడవాళ్ళకి మాకే చేదరేస్తుంది. మరి టీడీపీ వాళ్ళు ఈ కూటమి ఇంత నీచమైన రాజకీయాలు చేస్తున్నారా, అధికారం కోసం అధికార దాహంతో ఉన్నారని అసహ్యం కలుగుతుంది. ఆయన వెళ్ళిన 2 గంటలకే రాళ్ళదాడి జరిగింది కాళహస్తిలో. ఇది దారుణం కాదు? ఎక్కడ బీసీల మీద వీళ్ళకి, ఎక్కడ బీసీల మీద వీళ్ళకి శ్రద్ధ బురద కలిగి ఉందని నేను అడుగుతున్నా. ఇంకొకటి, ఇక్కడ కొంతమంది బొడా నాయకులు అంట ప్రెస్ మీట్లు పెట్టి నేను మాట్లాడుతున్నారు. జనార్దన్ గారిని అనే అర్హత ఏం అర్హతుందో జనార్దన్ గారికి చెప్పండి. ఒక్కసారి ఎమ్మెల్యే నమ్మి ఓట్లు వేస్తే ఒంగోలు అల్ల కుల్లాలను చేసి 139 కాదు 140 బీసీ కులాల మధ్య చిచ్చు పెట్టి అందరినీ కొట్టుకునేటట్టు చేసి, మేము పుట్టాసు దగ్గరికి 2 నెలలు మా సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని తిరిగి ఎవరిస్తా ఏమి కుల నాయకుడు కదా అని సన్మానం చేయబోతే ఏం చేశాడో నిన్న మాట్లాడిన నాయకులకు తెలియదా? జనార్దన్ ఇంట్లో అర్ధరాత్రి 12 గంటలకు కూర్చోబెట్టి యాదవులను కొట్టుకునేటట్టు చేశాడు. అది అర్హత. జనార్దన అర్హత ఏంటంటే కులాల మధ్య చిచ్చు పెట్టడం, కులాల కులాలని తన్నుకొని చేయటం. ఈయన అక్కడ ప్రశాంతంగా చూసి నవ్వుకుంటూ ఉంటాడు. ఎక్కడ అభిమానం ఉంది జనార్దన్కి? ఇంకొక మాట ఏంటంటే, మేము డబ్బుల కోసం వాసన్న దగ్గర మేము పనిచేయట్లా, డబ్బుల కోసం పనిచేసే వాళ్ళం అయితే 5 సంవత్సరాల్లో మేము కూడా 3 పార్టీలు మారుతాం. అంటే
అన్నకాడ తీసుకున్నాక ఇంక అన్నతో పనే ఉండదు వాసనకాడ, ఇంకొక రామచంద్ర యాదవ్ పార్టీలో పోయి ఒక 30 లక్షలు తెచ్చుకుంటాం. ఆ తర్వాత ఆయన పార్టీ అయిపోయింది, 30 లక్షలు ఇచ్చిన పొదుగులు ఎవరు కదా ఎవరైనా, మళ్ళీ ఇంకో టీడీపీ జనార్దన్ కాడికి పోయి ఇంకొక ప్యాకేజీ తీసుకొని పసిమిట్లు పెడుతుంటాం మేము. మేము కుల సంఘాల్లో మీరు మాట్లాడుతున్నారు కదా డబ్బులు తీసుకున్నారని, మీ కాడ ఏమైనా ప్రూఫ్లు ఉంటే నేను ఒక ఆడకూతురుగా మీకు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. కుల సంఘాల్లో అయినా ఏ నాయకుడి కాడైనా సరే ఎప్పుడన్నా ఎవరింటికన్నా వెళ్ళి నేను కుల సంఘంలో కానీ రాజకీయ నాయక పార్టీలో కానీ పనిచేస్తున్నాను అని ఒక్క నాయకుడి కాడికి వెళ్ళి ఒక్క రూపాయి కనుక ఏమన్నా అడిగి ఉన్నట్టయితే, మీ కాడ కనుక ఏమన్నా ప్రూఫ్లు ఉంటే మీరు రమ్మని పార్టీలోకి నేను వస్తాను, లేకపోతే నేను రమ్మని పార్టీలోకి వచ్చి మీరు పనిచేస్తారా అని నేను అడుగుతున్నా. మాట్లాడే ముందు అయ్యా మీ అర్హతలు అవతలలో కించపరిచి మాట్లాడటం అంటే మీరు ఎంత ప్యాకేజ్ తీసుకొని జనార్దన్ దగ్గర పనిచేస్తున్నారు, మీ ప్యాకేజ్ ఏంది, 5 సంవత్సరాలా లేకపోతే 3 సంవత్సరాలా? మేము ఆడవాళ్ళం కావచ్చు పేదవాళ్ళం కావచ్చు, మా స్థాయిని మించి మా ఇంట్లో డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము కుల సంఘాల కోసం 20 సంవత్సరాలు పనిచేస్తున్నామని తప్పితే, మేము కులాలను అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించట్లేదు, రాజకీయాల్లో నాయకులను అడ్డం పెట్టి మేము డబ్బులు సంపాదించుకోవట్లేదు. వాసన్న మీద వాసన్న చేసే పనులు నచ్చి వాసన్న మీద ఉన్న ప్రేమ కొంది, మేము వాసన్న కోసం ఏ త్యాగమైనా చేస్తాము, డబ్బులు ఇస్తే చేసేది త్యాగం కాదు. మేమేమి రోజు ఒక పార్టీ మారట్లేదు, రోజు ఒక నాయకుడి దగ్గరికి మేము వెళ్ళట్లేదు, మేము నీతి నిజాయితీగా పేదలం అయినా కూడా నీతి నిజాయితీగా ఉంటున్నాము. మమ్మల్ని విమర్శించే అర్హత వాళ్ళకే లేదని నేను చెబుతున్నా. మీకు ఏం అర్హత ఉందో చెప్పండి, అంటే డబ్బులుంటే అర్హత ఉన్నట్ట. మేమేమే నేరాలు ఘోరాలు మేమేం చేయట్లేదు, మేము ఎవరినేం మాట్లాడట్లా. మాకు ఈరోజు అభివృద్ధి జరిగిందంటే వాసన్నకుండానే జరుగుతుంది. మీ జనార్దన్ ఏం చేశాడు, ఒక్క సుధాకర్ యాదవ్కి సన్మానం చేయించుకోవడానికి ఆ పార్టీలో ఉన్న యాదవులకు చేతగా కాపేపించుకున్నారు. మీరా సోటా నాయకులు మోటా నాయకులు మేమా, మరి మీరేగా, మీరే ఉన్నారుగా బెస్ మీట్లు పెట్టి 100 మీటింగ్లు పెట్టారు జనార్దన్ గారు అంటే దానికి సాక్షి నేనే. నేను మధ్యలో నుంచి కూడా లేసొచ్చా, ఆ రోజు కూడా చెప్పా ఇది కరెక్ట్ కాదు జనార్దన్ గారికి అని. ఎరగత వచ్చిందో ఒక 4 రోజులు చూస్తే కుల సంఘాల ధర్మం వచ్చా, మేము మీ పార్టీలోకి రాలా పార్టీ ధర్మం మాట్లాడాలా. 2 నెలలు మేము తిరిగామే, ఏం జనార్దన్ ఎంత ప్యాకేజ్ ఇచ్చాడు మాకు, జనార్దన్ దగ్గర ఎంత ప్యాకేజ్ తీసుకున్నాము చెప్పును, ఇస్తుంటే జనార్దన్ ఎప్పుడన్నా అసలు అడిగామో చెప్పమును, పర్సనల్గా కలిసామేమో. ఈరోజు కూడా మేము ఒకవేళ ఎవరన్నా ఆర్థిక పరిస్థితుల్లో ఉండి ఇబ్బందులు పడుతుంటే మా నాయకుడు చూస్తూ ఉండలేడు మీ నాయకుడిలాగా, అందుకని ఆర్థికంగా ఏమైనా సహాయం చేస్తుంటే చేస్తాడు, ఎవరికి చేస్తాడు ఇబ్బందులు ఉన్న వాళ్ళకి, అందుకని అందరూ ప్యాకేజీలో ఉండరు. అది మీ నాయకుడికి చేత కాదు కదా, దోసుకోవటం అంటే చేతవు. టీడీపీ ప్రభుత్వంలో ఏం జరిగిందో జిల్లా మొత్తం తెలుసు, మీరు మాట్లాడాలి ఆ ప్యాకేజీల గురించి. ఆ రోజు నేను ఆ రోజు కూడా చెప్పా, రూపాయి ఆదాయం లేకపోతే మీరు ఎవరు, ఈ జనార్దన్ గారికే చెప్పా పార్టీలో ఒక్క నాయకుడు కొట్టాడు, యాదవులు యాదవులకు చిచ్చు పెట్టి ఈ రకంగా మేము 2 నెలలు మా ఖర్చులు పెట్టుకొని తిరిగాం, కార్లు పెట్టుకొని, మేము జనార్దన్ గారికి సందాలు పోలేదు లేకపోతే ఎప్పుడన్నా వచ్చి అడగలేదు. ఈరోజు కూడా అంతే వాసన కోసం నీతి నిజాయితీగా మేము పనిచేస్తామని తెలియజేస్తూ, మీరు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించాలి. మీరు మాట్లాడితే మళ్ళీ కౌంటర్లు పడతాయి, పడకుండా ఉండవు. మీ హోదాలు అంటే ఏం హోదాలు, ఒక్కసారి ఎమ్మెల్యే గబ్బుగబ్బు చేస్తున్నాడు ఈ కులాలని, 5 సార్లు అయిన ఎమ్మెల్యే వాసన్నకి విలువ కంటే మీ జనార్దన్కి విలువ ఎక్కువ ఉందా? ఈరోజు వాసన్న పెట్టిన భిక్ష కొందే చాలామంది బతుకుతున్నారు. రాజకీయం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, డబ్బుల పరంగా కావచ్చు, అన్నా మాకు ఇబ్బంది అంటే ఇస్తాడు మా నాయకుడు, మంచి నాయకుడు కాబట్టి డబ్బును లెక్క చేయడు, ఏదైనా దానం చేసే దానకరుణుడే మా వాసన్న, దుర్యోధను లాంటోడే మీ జనార్దను, అందుకని అది తెలుసుకొని జాగ్రత్తగా ఉండండి. ఈరోజు నేను చెప్పేది ఇంక లాస్ట్గా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి వీళ్ళ నోటికి వీళ్ళ శాస్త్రాలకి మే 13 జరిగే ఎలక్షన్కి అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి, మీరు కూడా మీ మాట్లాడే నాయకులందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి. మీరు ఒకవేళ ఏదన్నా మీ పార్టీ రాకపోయినా వాసన క్షమించి మళ్ళీ మీకు కూడా అభివృద్ధి చూపిస్తాడు అని తెలియజేస్తూ, అందరూ ఫ్యాన్ గుర్తుకు వచ్చేసి మీకు ఓటుతోనే బుద్ధి చెబుతారని జనాలు తెలియజేస్తూ, మీరు ఫ్యూచర్ ఇంకా వచ్చేది వాసన్నే, గెలిచేది వాసన్నే, ఈ జిల్లాలో నాయకుడైనా ఎమ్మెల్యే అయినా ఒక వాసనకే అర్హత ఉందని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ. నిన్న కొంతమంది నాయకులు ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్సిపిలో నెల జీతాలు తీసుకుంటూ కొంతమంది చోటా నాయకులు పనిచేస్తున్నారు అని చెప్పి అన్నారు. మేము వైఎస్ఆర్ పార్టీలో ఎవరికాడైనా నెల జీతాలు తీసుకుంటూ నిరూపిస్తే మేము తక్షణమే మీ పార్టీలోకి వచ్చి పనిచేస్తాం, నిరూపించకపోతే మీరు మా పార్టీలోకి వస్తారా,
తర్వాత ఇంకొక 139 బీసీ కులాల నాయకుడు అంటూ చెప్పుకొచ్చాడు. ఇతను 2014లో అయ్యా నాకు 2 స్టార్లు స్ట్రోక్ వచ్చింది, ఇంక 3వసారి వస్తే నేను బతకను, నేను జాతి కోసం పనిచేస్తాను, నేను జాతిని ఎక్కడికో తీసుకెళ్తానని చెప్పి మాకందరికీ ఏయో కళ్ళబుళ్ళు మాటలు చెప్పి యాదవ జేఏసీ అనేది ఒకటి స్థాపించి జిల్లాలో తెలియని నాయకులను కూడా పరిచయాలు చేయించుకొని అతను అతని లాభ్యం కోసం అతని వ్యవహారం కోసం తిరుగుతూ 2019 ఎలక్షన్ నాటికి వైఎస్ఆర్ పార్టీకి ఓటేయాలి, చంద్రబాబు నాయుడు ఓడిపోవాలి, జగన్ గెలవాలంటూ గుండు కార్యక్రమం చేపించుకొని అది కూడా ఎందుకంటే అతని ల్యాబింగ్ కోసం, అతని జాతి కోసం కాదు ల్యాబింగ్ కోసం అలా చేసి అతన్ని గుండెల మీద చెయ్యేసుకొని, నేనే సాక్ష్యం, గుండెల మీద చెయ్యేసుకొని అతనికి వాసన్న ఏమీ సహాయం చేయలేదని చెప్పమనండి. ఎందుకంటే దాంట్లో నేను కూడా ఒక వ్యక్తిని. అప్పుడు నిన్న మాట్లాడిన యాదవ సోదరులు ఎలా చెబితే నేను అలా అంటే అతను కానీ నాకేమీ చేయలేదు, నాకు అన్యాయం చేశాడు అని అతను గుండెల మీద చేయేసుకొని అతన్ని చెప్పమనండి. ఇవాళ అతను ఎంతో వైఎస్ఆర్ పార్టీలో చేయించుకొని ఇవాళ వేరే పార్టీలోకి పోయి మళ్ళీ అక్కడ అంటే ఇక్కడికి అయిపోయింది, ఇంకెక్కడ ఏమీ దగ్గరికి రానియరు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆ పార్టీలో యాదవ సోదరుల దగ్గర చేసుకొని ఆ పార్టీలో ఏదో చెయ్యాలనే కానీ అతనికి యాదవుల మీద కానీ బీసీ కులాల మీద కానీ ఏమీ ఇది లేదు. బీసీలైనా యాదవులైనా ఎవరైనా సరే ఏమైనా వచ్చే పని అయితేనే అతని దగ్గరికి వస్తాడు. ఇతను ఎవరికి ఏ బీసీలకి ఏం చేశాడండి? అతను సక్కు పక్కన ఇప్పుడు మళ్ళీ నల్ల చొక్కా వేసుకొని తిరుగుతాను అంటున్నాడు. గుండె అయిపోయింది 2019లో, ఇప్పుడు మళ్ళీ ఏంటంటే 2024 నల్ల చొక్కా. ఇటు చొక్కాలు మారుస్తానే మనుషులను కూడా మారుస్తుంటాడు. దాన్ని బట్టి ఆలోచించుకొని ప్రెస్ మీట్లలో మాట్లాడేటప్పుడు ఎవరు ఏందా ఎవరిని పెట్టుకొని ఎలా మాట్లాడాలనేది చెప్పి మాట్లాడాలని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. బీసీ మిత్రులందరకు నా ఉదయపూర్వక నమస్కారాలు. నా పేరు దొళ్ళ అప్పారావు యాదవ్. నేను గత 25-30 సంవత్సరాల నుంచి బీసీ సంఘాల్లో పనిచేస్తూ ఉన్నాను. గతంలో బీసీలకి ఏ రోజు న్యాయం జరగలేదు. ఫస్ట్గా అప్పుడు మన ఆర్ కృష్ణయ్య గారు బీసీ ప్రతామోహుడు రిజర్వేషన్ కోసం పేదల కోసం రిజర్వేషన్ కోసం ఎంతో పనిచేశాడు. ఆయన మీద టీడీపీ నాయకులు దాడి చేయటం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. బీసీల కోసం ఒక రాజ్యసభలో సభలో ఇన్విటేషన్ కోసం జగనన్న ఇచ్చాడు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక బీసీకి కూడా రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 4 రాజ్యసభ సభ్యులు ఇచ్చారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఆ రోజు మేము యాదవ్ జేఏసీ అని పెట్టి బీసీలకి 2 ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాము. ఆ రోజు జనార్దన్ పిలిస్తే రాలేదు. వాసుకారు వచ్చి మీకు ఇస్తాను అని హామీ ఇచ్చాడు. జగన్ గారిని కలిసాము, కలవంగల్నే ఇస్తామని చెప్పాడు. చెప్పంగల్నే మేము ధర్నాలు, రాస్తారోకోలు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న నాయకుడు మాకు మమ్మల్ని తీసుకెళ్ళి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మంచోడు, చంద్రబాబు నాయుడు దొంగ అని చెప్పి ప్రచారం చేశాడు.